మీ ఇంటికి రమ్మంటావా, ఢిల్లీలో ప్రెస్ క్లబ్కి వస్తావా, లేక తెలంగాణ గడ్డలో హైదరాబాద్లో ప్రెస్ కాన్ఫరెన్స్కి వస్తావా, లేకపోతే హైదరాబాద్లో తెలంగాణ అమరవీరుల స్థూపానికి వస్తావా? తెలంగాణ ప్రజలను కోరుతా ఉన్నాను, ఎవడైనా బీజేపీ బీఆర్ఎస్ ఒకటంటే వాని లాచి చెప్పుతోటి కొట్టాలని కోరుతా ఉన్నాను. తెలంగాణ ప్రజలను కోరుతా ఉన్నాను, అడ్డుకోవాల్సిందే కోరుతా ఉన్నాను ఈ రకమైనటువంటి దుర్మార్గపు స్టేట్మెంట్లను. మా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు మజ్లిస్ పార్టీతో కలిసేటువంటి ఏ వ్యక్తితో ఏ శక్తితో ఏ పార్టీతో భారతీయ జనతా పార్టీ కలిసే ప్రసక్తి లేదు. మీ చరిత్ర అంతా కూడా మజ్లిస్ పార్టీతో కలిసే చరిత్ర మీది, మజ్లిస్ పార్టీ మోచేతి నీళ్లు తాగిన చరిత్ర మీది, మజ్లిస్ పార్టీకి జీవుజూరు అంటూ వంగి వంగి సలాములు కొట్టినటువంటి చరిత్ర మీ రెండు పార్టీల చరిత్ర, కొడుతున్నటువంటి చరిత్ర ఈ రెండు పార్టీల చరిత్ర. ఈ రోజు వరకు కూడా మజ్లిస్ పార్టీ వ్యతిరేకంగా రాహుల్ గాంధీ మాట్లాడారు, సోనియా గాంధీ మాట్లాడారు, మీరు మాకు నీతులు చెప్తారా? కలబడ్డారా ఎక్కడన్నా? బీచ్లో నిద్రపోతున్నప్పుడు రాహుల్ గాంధీ కలబడ్డదా? బీజేపీ బీఆర్ఎస్ ఒకటేని? మేము ఖచ్చితంగా మనవి చేస్తా ఉన్నాను, సోనియా గాంధీ కుటుంబ పార్టీ పాలనకు వ్యతిరేకంగా, కేసీఆర్ కుటుంబ పాలనకు వ్యతిరేకంగా, కాంగ్రెస్ పార్టీ అవినీతికి వ్యతిరేకంగా, బీఆర్ఎస్ పార్టీ అవినీతి వ్యతిరేకంగా మేము శపథం తీసుకున్నాము. మీ రెండు పార్టీలను ఓడించడమే, మీలాంటి కుటుంబ పార్టీలకు వ్యతిరేకంగా పోరాటం చేయడమే భారతీయ జనతా పార్టీ మొదటి ఎజెండాని మనం చేస్తున్నాను. వీఆర్ ప్రైమ్ ఎజెండా టు ఫైట్ అగెన్స్ దిస్ అ ఫ్యామిలీ ప్రైవేట్ లిమిటెడ్ పార్టీస్, కరప్ట్ పార్టీస్ ఆఫ్ రీజనల్ పార్టీస్ ఇన్ ది కంట్రీ. ఎక్కడైతే కుటుంబ పార్టీల ఆధారంగా రీజనల్ పార్టీస్ పనిచేస్తూ ఉన్నాయో, కుటుంబ పార్టీల నేతృత్వంలో రీజనల్ పార్టీస్ పనిచేస్తూ ఉన్నాయో, ఆ పార్టీలకు వ్యతిరేకంగా మా పోరాటం కొనసాగుతుంది. అది కాంగ్రెస్ పార్టీ కానీ, అది బీఆర్ఎస్ పార్టీ కానీ, అది డిఎంకే పార్టీ కానీ, మరో పార్టీ కానీ. కానీ మీరు ఈరోజు ఏదో మాకు అవకాశం ఉంది కాబట్టి, డబ్బులు ఖర్చు పెట్టి మేము ప్రచారం చేసుకుంటున్నాం కాబట్టి, కర్ణాటక నుంచి 100,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చి మేము ఈ ప్రచారం కోసం ఖర్చు పెడుతున్నాం కాబట్టి సోషల్ మీడియాలో బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అది. దమ్ముందా రాహుల్ గాంధీ? దమ్ము ధైర్యం ఉందా నీకు? అసలు తెలంగాణ చరిత్ర తెలుసా? బీజేపీ చరిత్ర తెలుసా? మీ పార్టీ యొక్క బుజ్జగింపు రాజకీయాలు తెలుసా? కేసీఆర్ ఎక్కడి నుంచి వచ్చాడో తెలుసా? కేసీఆర్ మీ ప్రభుత్వంలో మంత్రి ఉన్న విషయం తెలుసా? కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీని మీ పార్టీలో మెర్జ్ చేస్తున్న విషయం తెలుసా? కాంగ్రెస్ పార్టీని ఎమ్మెల్యేలందరూ కూడా తెలంగాణ వచ్చినప్పటి నుంచి, తెలంగాణ రాకముందు నుంచి అమ్ముడుపోతున్న విషయం తెలుసా? మీ పార్టీ అమ్ముకుంటున్న విషయం ఎమ్మెల్యేలను టీఆర్ఎస్కు నీకు తెలుసా? ఏమైనా ఈరోజు కూడా కాంగ్రెస్ మంత్రి ఎమ్మెల్యేలు చేయి గుర్తు మీద గెలిచినటువంటి వాళ్ళు, చేయి గుర్తు మీద గెలిచినటువంటి వాళ్ళు నీ పార్టీ ఎమ్మెల్యేలు సిగ్గుండాలి నీకు చెప్పడానికి, శరం ఉండాలి నీకు చెప్పడానికి. నీ గుర్తు మీద గెలిచినటువంటి వాళ్ళు ఇంకా టీఆర్ఎస్లో మంత్రులుగా కొనసాగుతుంటే నువ్వు వాళ్ళు మేము ఒకటి అంటావు? నీ చరిత్ర ఒకటి, నీ డిఎన్ఏ ఒకటి, రెండు పార్టీల డిఎన్ఏ ఒకటే, రెండు పార్టీల నిజస్వరూపం ఒకటే. మీరు ఒకే తానుముక్కలే, ఈ మూడు పార్టీలు కూడా ఒకే తానుముక్కలే, బొమ్మాబరుసు లాంటి పార్టీలు. మీ యొక్క గోత్రాలు ఒకటే, మీ రెండు పార్టీలకు గోత్రాలు ఒకటే. మీరు మమ్మల్ని మాట్లాడతారు, ఎట్టి పరిస్థితుల్లో ఈ కుటుంబ పార్టీలను వదిలే ప్రసక్తి లేదు. భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా దేశవ్యాప్తంగా ఈ కుటుంబ రాజకీయాలకు వ్యతిరేకంగా ప్రజాస్వామ్యబద్ధమైనటువంటి రాజకీయ వ్యవస్థ రావడం కోసం మేము పోరాటం కొనసాగిస్తాం. ప్రజాస్వామ్యబద్ధమైనటువంటి రాజకీయ వ్యవస్థనే ఈ దేశంలో పరిపాలించాలి. అంతే తప్ప కుటుంబాల ఆధారంగా మేము ప్రజలు బానిసలైనట్టు ఆ కుటుంబానికి అమ్ముడుపోయినట్టు ఏదైతే మీరు వ్యవహారం చేస్తున్నారో దాని మీద మా పోరాటం కొనసాగుతుందనే విషయాన్ని మనం చేస్తా ఉన్నాను.
ఖచ్చితంగా మేము తుది వరకు కాంగ్రెస్ బిఆర్ఎస్ మీద మా పోరాటాలు ఉంటాయి కాబట్టి తెలంగాణ సమాజమా ఆలోచన చేయాల్సిందిగా కోరుతా ఉన్నాను రెండు పార్టీలు డ్రామాలు ఆడుతా ఉన్నాయి మేము మీరు మా మానిఫెస్టో వచ్చినప్పుడు కూడా అడిగారు రైతు బంధు ఉంటుందని మేము ఏది కూడా వర్తమానంలో ప్రజలకు సంబంధించినటువంటి ఏ సంక్షేమ కార్యక్రమాన్ని మేము రద్దు చేయము ఇటీవల భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం కూడా దేశవ్యాప్తంగా ప్రైమ్ మినిస్టర్ కిసాన్ సన్మాన్ నిధి యోజన రైతుల అకౌంట్ లో మేము వేశాం ఒక 1 మంత్ క్రితం కానీ ఈ రోజు నేను కొట్టినట్టు చేస్తా నువ్వు ఏడ్చినట్టు చేయి కాంగ్రెస్ పార్టీ కొట్టినట్టు చేసినట్టు బిఆర్ఎస్ ఏడ్చినట్టు చేయి అనే విధంగా ఈ రోజు రైతు బంధు విషయంలో గాని మిగతా అనేక రాజకీయపరమైనటువంటి అంశాల విషయంలో గాని ఈ రెండు పార్టీలు వ్యవహరిస్తా ఉన్నాయి ఈ యొక్క రైతు బంధు ఇంకా నిజంగా టిఆర్ఎస్ కు చిత్తశుద్ధి ఉంటే రైతులకు మేలు జరగాలని కోరుకుంటే సకాలంలో రైతు బంధు అందుకోవాల అందించాలనేటువంటి చిత్తశుద్ధి రేఖాంగ బిఆర్ఎస్ కుంటే నోటిఫికేషన్ కు ముందు ఒక రోజు ముందిస్తే కొంపలే మినిగింది ఎందుకు వెలేదు ఈ రోజు కాంగ్రెస్ పార్టీకి మీరు ఎందుకు ఈ రోజు చెప్పి కంప్లైంట్ చేయించుకున్నారు అంటే వీళ్ళకి ఇచ్చే ఇష్టం లేదు కాంగ్రెస్ పార్టీకి డ్రామా చేసేటువంటి అవకాశం ఉంది ఆన్ గోయింగ్ ప్రాజెక్టుల మీద మాకు ఏ రకమైనటువంటి అభ్యంతరం లేదనే విషయం మా పార్టీ ఆల్ ఇండియా ప్రెసిడెంట్ చాలా స్పష్టంగా చెప్పాడు కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి అలవాటు దళిత బంధు హుజూరాబాద్ ఎన్నికలప్పుడు ప్రకటించి మరి ఎన్జిఓల తరఫున వాళ్ళే కంప్లైంట్ చేయించి మేము కూడా చేసాం అదే విషయం ఎన్జిఓల తరఫున కంప్లైంట్ చేయించి దళిత బంధు ఆపారు ఆపి బీజేపీ అడ్డుకున్నది ఎలక్షన్స్ అయిన మరుసటి రోజే తెలంగాణలో దళితులందరికీ దళిత బంధు ఇస్తామన్నారు ఏమైంది కేసీఆర్ ఎన్నెన్నైంది ఇది హుజూరాబాద్ ఎలక్షన్స్ అయిపోయి ఎంతమందికి దళిత బంధు ఇచ్చావు 1% ఇచ్చారా కాబట్టి ఈ రెండు పార్టీలు కూడా దొంగ పార్టీలే నేరుగా గెలిచే సత్తా లేకుండా ఈ రకంగా మభ్యపెట్టి దొంగ ఆలోచనతో ప్రజలను మోసం చేస్తూ ఉన్నారు ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు దీక్ష చేస్తారు ఈ కుటుంబ పార్టీలను ఓడించే విధంగా దీక్ష చేయాలని కోరుతా ఉన్నాను ఐ హోప్ పీపుల్ ఆఫ్ తెలంగాణ దే విల్ టేక్ వన్ మోర్ ప్లెడ్జ్ టు ఫైట్ అగెన్స్ట్ దీస్ రీజనల్ పార్టీస్ అండ్ ఫ్యామిలీ పార్టీస్ కరప్ట్ పార్టీస్ ఎస్ డెఫినెట్గా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే హైదరాబాద్ పేరును మారుస్తాము ఎవడా